हेलो एवरीवन, गुड मॉर्निंग टू ऑल। मेरे चूस्तु नारु टीचर एरे चैनल। सो मना चैनल के संबंधित लेटेस्ट इनफॉरमेशन नी मी मोबाइल नंदु पंदरान की मना चैनल की सब्सक्राइब ऑन फ्रेंड्स। वीडियो नस्ते लाइक चेंडी। ये रोज कुन्नी न्यू अपडेट्स इतर राउडम जरिंदी। सो दानिक संबंधित पूर्ति समाचार मेरे चेप्तानु। वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा पूर्ति का चूडंडी फ्रेंड्स। अप्पुडे नेनु चेप्पे समाचारं मीकु अर्थमवुतुंदी। डीएससी 2018 नियामकालकु संबंधी उत्तर्वुलु विडुदल अनि चेप्पि ओक न्यूस आर्टिकल अयिते रावडं जरिगिंदी। डीएससी 2018 नियामकाल्लो मरिकोन्नि पोस्टुल भर्तीकि अडुगु ముందుకు పడిందని చూస్తూ ఉన్నాం। కోర్టు కేసుల వల్ల నిలిచిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు 16, లాంగ్వేజ్ పండిట్ 7, స్కూల్ అసిస్టెంట్ హిందీ 17, లాంగ్వేజ్ పండిట్ 6 పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ఉత్తర్వులు ఇక్కడ అందజేయడం జరిగింది। త్వరలో వీటికి సంబంధించి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్। రోస్టర్ కమ్ మెరిట్ను జిల్లా విద్యాశాఖ నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా వీరికి జాబ్స్ అయితే ఇవ్వనున్నారు। ఎస్జీటీ ఏజెన్సీలో 119, మున్సిపల్ యాజమాన్యంలో 65 పోస్టుల భర్తీకి సంబంధించి జరగాల్సి ఉంది। ఇదే పూర్తయితే డిఎస్సీ 2018 రిక్రూట్మెంట్ ముగిసినట్లని చూస్తూ ఉన్నాం। డిఎస్సీ 2008 కాంట్రాక్ట్ పోస్టులకు 2235 మంది అంగీకారం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్। కాంట్రాక్ట్ ప్రాతిపదికన మినిమం టైం స్కూల్ టీచర్లుగా పనిచేసేందుకు 235 మంది డిఎస్సీ 2008 అభ్యర్థులు అయితే ముందుకు రావడం జరిగింది। మొత్తం 641 మంది ఉంటే కేవలం 235 మంది మాత్రమే అంగీకారం తెలపడం జరిగింది ఫ్రెండ్స్। రాష్ట్ర వ్యాప్తంగా 2008 డిఎస్సీకి సంబంధించి చాలా అంటే చాలా తక్కువ మంది ఇక్కడ చేరడం జరుగుతూ ఉంది జాబ్స్లోకి। సో ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సీ 2008 బాధలు జిల్లా వ్యాప్తంగా మొత్తం 641 మంది ఉంటే కేవలం 235 మంది ఉన్నారని చూస్తూ ఉన్నాం। 1998 డిఎస్సీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్। 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది। 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులతో ఆమె మాట్లాడి ఆ మేరకు ఇచ్చిన వినతిపత్రాన్ని అయితే తీసుకుని దీనికి సంబంధించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది। ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ పుష్ప శ్రీవాణికి వినతిపత్రం ఇస్తున్న డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు అని। మరి మరొక విషయానికి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంపై మనకి విద్యారంగ సంస్కరణలపై షార్ట్ ఫిల్మ్ అని చూస్తూ ఉన్నాం। జగన్ సర్కార్ కీలక నిర్ణయం అని చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్। ఇంగ్లీష్ మీడియం అమలుపై మరోసారి సర్వే చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది। ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే చేయించి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్ నిర్మించేందుకు ఆంగ్ల ఛానల్కి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది। ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలుపై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది అని చూస్తూ ఉన్నాం। మరి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కసరత్తు అయితే వేగవంతమైంది। టీచర్స్ పదోన్నతుల వివరాలు కోరిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కసరత్తు అయితే విద్యాశాఖ వేగవంతం చేసింది ఫ్రెండ్స్। 8 ఏళ్లతో పాటు ఇక్కడ ఒకే చోట పనిచేసిన ఉపాధ్యాయులంతా విధిగా కదలాల్సిందే అంటూ ఇప్పటికే విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది। ఈ నేపథ్యంలో హెచ్ఆర్ఏ కేటగిరీ వారీగా ఖాళీల వివరాలను కోరగా తాజాగా గత 7 నవంబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు నెలవారీ చేపట్టినటువంటి పదోన్నతుల వివరాలను సేకరించి దాని ద్వారా బదిలీలు చేస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది। ఇంగ్లీష్ మీడియంపై ఒపీనియన్ పోల్ అని చూస్తూ ఉన్నాం। ఎన్డీటీవీ సర్వేకి ఆమోదం। ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో 1 నుంచి మనకి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధనకు జగన్ సర్కార్ శతవిధాలు ప్రయత్నిస్తూ ఉందని చూస్తూ ఉన్నాం। 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ అనుబంధ యాజమాన్యాల పరిధిలో మనకి ఆంగ్ల మాధ్యమం అయితే ఇక్కడ జరగబోతూ ఉంది ఫ్రెండ్స్. మరి ఇది మరి మరొక విషయాన్ని చూస్తే సచివాలయాలకు ఒక ప్రత్యేక శాఖను అయితే కేటాయించింది ప్రభుత్వం। సెర్పు మెప్మా సహా 4 శాఖల విలీనమని చూస్తూ ఉన్నాం। క్షేత్రస్థాయిలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త శాఖను అయితే ఏర్పాటు చేస్తూ ఉంది। డీసెట్ 2020కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. ఉపాధ్యాయ వృత్తికి తొలిమెట్టు అని చూస్తూ ఉన్నాం. సో ఇంటర్మీడియట్ పూర్తయిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పరీక్ష తేదీలను కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం దరఖాస్తు ఫీజు 600, ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ జూన్ 4 ఫ్రెండ్స్. ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ జూన్ 5. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్ మనకి 23-24 జరగనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.